ఈ వీడియోలో ఇప్పుడు మనం కుజదోషం తొలగిపోవడానికి ఏ మంత్రం పఠిస్తూ ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకుందాం. ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం నాడు దక్షిణ దిక్కులో బియ్యపు పిండితో చతురస్రాకారంలో ముగ్గును గీసి దానిలో నీళ్లు ఉన్న రాగి బిందెని పెట్టి ఆ బిందెలో ఉసిరికాయ నువ్వులు వేసి ఆ నీటిని శిరస్సు మీదుగా స్నానం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పఠించాలి. రక్తమాల్వాంబరధరం హేమరూపం చతుర్భుజం శక్తిశూలం గదాపద్మం ధారయంతం కరాంభుజై. ఈ మంత్రం పఠిస్తూ శిరస్సు నుండి స్నానం ఆచరించడం ద్వారా కుజదోషాలు పరిహారం అవుతాయి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.